పేదలకు నాణ్యమైన వైద్యం అందించడానికే పల్లె దవాఖానాలని శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. బుధవారం జగిత్యాల టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జగిత్యాల అర్బన్ మరియు రూరల్ మండలానికి చెందిన 68 మంది లబ్ధిదారుల 26 లక్షల రూపాయల విలువ గల సీఎం సహాయాన్ని చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ చైర్పర్సన్ దాబా వసంత సురేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ గతంలో ఉమ్మడి రాష్ట్రంలో సీఎం సహాయానికి మొత్తం ఆంధ్రాకు తరలిపోయేదని కానీ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అన్ని నిధులు మనకు లభిస్తున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి జగిత్యాలకు మెడికల్ కాలేజీ ప్రకటించినందుకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపి కేంద్ర ప్రభుత్వం 150 మెడికల్ కాలేజీలో తెలంగాణకు మొండి చేయి చూపించిందని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఒక్క రోజే 26 లక్షల వరకు చెక్కులు అందజేస్తున్నామని లబ్ధిదారులకు అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో ఎక్కడ లేని విధంగా సీఎం సహాయనిధి ద్వారా వైద్య చికిత్సలలో ఆర్థికంగా నష్టపోయిన నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక వరంలా ఉన్నదని రాబోయే రోజుల్లో ప్రతి పల్లెకు ఒక దవాఖాన కార్యక్రమంలో భాగంగా పల్లె దవాఖాన కార్యక్రమం చేపడుతున్నట్లు ఆయన గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ పాలెపు రాజేంద్ర ప్రసాద్, జడ్పీటీ సభ్యులు మహేష్, ఏఎంసీ చైర్మన్ దామోదరరావు, మండల పార్టీ అధ్యక్షులు బాలముకుందం, సురేంద్రరావు, రైతు బంధు మండల కన్వీనర్లు శంకర్, రవీంద్రరెడ్డి, ఆత్మచరణ్, రాజిరెడ్డి, మాజీ జడ్పీ సభ్యులు ఎల్లారెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు సురేంద్రరెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు నాయకులు తదితరులు పాల్గొన్నారు. శ్రీమతి కె రాజేష్ చెల్లి లలిత చెల్లి గారు, రాజమండ్రి ప్రభాస్, లక్ష్మీపూర్ గ్రామ లబ్ధిదారులు మరియు రాయదీపు లక్ష్మీపూర్ జి నారాయణ లక్ష్మీపూర్ శ్రీ ది విద్యాసాగర్ రాజేష్ మీరు ఏదైనా అనారోగ్య బాధ పడితే తెలుస్తున్నారు, హాస్పిటల్ వేయించుకుంటున్నారు, అవన్నీ బిల్స్ తీసుకొని సంజయ్ అన్న గారి దగ్గరికి తీసుకొస్తే మీరు తీసుకొచ్చిన ఆ చిట్టీలను పట్టుకెళ్ళి సెక్రటరియట్ చుట్టూ తిరిగి మీకోసం మళ్ళీ సీఎం రిలీఫ్ ఫండ్ అంటే మీకు ఆపత్కాలంలో అండగా ఆసరగా నిలిచేదే ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ కాబట్టి ఏ కార్యక్రమంలో అయినా ఇటు కళ్యాణ లక్ష్మిలో కూడా పేదవాళ్లకు అండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిలుస్తూ ఉంది. ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గంలోనే అత్యధికంగా చెక్కులు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఆపత్కాలంలో అండగా ఉంటుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదవాళ్లకు మీ అందరికీ కూడా కాబట్టి ఎన్నిక ఏదైనా కూడా మీరు కూడా అండగా ఉండాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే ఆశీస్సులు మీ అందరి ఉన్నట్లయితే తర్వాత ఇలాంటి నాయకులు ఉంటే పేద ప్రజలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేస్తున్న ప్రజాప్రతినిధులు మన నాయకులు ఎమ్మెల్యే గారు ఉంటే ఈ విధంగా అనేకమైన సంక్షేమ ఫలాలు పేదవాళ్లకు అండగా నిలుస్తుందని చెప్పేసి తెలియజేస్తూ మీరందరూ కూడా ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని చిరస్థాయిగా గుర్తుపెట్టుకుంటారని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సంతోషకరమైన విషయమే కాదు ఇది. ఎందుకంటే మీరు కష్టాలలో పడి దవాఖానలో తిప్పలు తిప్పలు పడ్డాక తీసుకొచ్చి కష్టపడి కట్టిన బిల్లు తీసుకొచ్చాం. మరి మా వంతుగా మరి బాధ్యతగా ఇక్కడ ఉన్న మా నాయకులందరూ మిమ్మల్ని తీసుకొని వచ్చి ఆ ఫైళ్ళన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా కాగితాలు కరెక్ట్ ఉన్నాయా తెచ్చి మళ్ళీ మా ఆఫీసులో మా తిప్పలు సార్ సీను
అజిత్ రవి వాళ్ళకిచ్చి అన్ని చెక్ చేసి మా రాయమల్లు కాడికెళ్ళి దాన్ని దబ్బలు వేసుకుంటే నేను పోయి తీసుకొస్తున్నాను. మరి నాకు సహకరించిన మంత్రి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పనులు ఒక్కొక్కతో అయ్యేది కావు, ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నా. అంతకుముందు ఇవి లేకుండే, ఇంతకుముందు చెప్పిన నాయకులు అప్పుడు ఇక్కడ మర్చిపోదు, అప్పుడు దొడుతూ కొట్టినా కానీ ఇప్పుడు ఈడనే కూర్చొని కవితమ్మ గారి సహకారంతో ముందుగా మనం మొదలుపెట్టాం. నేను చెప్పాలంటే చాలా మంది కంటే ముందు మనం మొదలుపెట్టాం ఈ సాయం చెక్కు తీసుకురావడం. మరి అవి అధికారికంగా తీసుకురావడమే కాకుండా జగిత్యాల చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఈ బీమారి అచ్చులకు వైద్యం ఇంకా తప్పదరకాయ ప్రయత్నం కూడా ప్రభుత్వం చేస్తుంది. ముఖ్యమంత్రి గారు అయితే ఇంకా కరోనా వచ్చినాక ఇంకెక్కువ దీని మీద కంకణం కట్టుకున్నట్టే రాష్ట్రం అంతా కూడా పల్లె దోకాలు సురు చేస్తున్నారు, పల్లె దోకాలు సురు చేయబోతున్నారు. ఎక్కడికక్కడ మనకు ఎక్కువ ఖర్చు కాకుండా దాంతోపాటుగా ఇక్కడ మన సర్కార్ దోకాల్లో మీరు అందరూ కూడా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ప్రతిసారి చెప్తున్నాను, ఇలా చెప్పాల్సిందే, మీరు వినాల్సిందే. మీరు వైద్యానికి దయచేసి ప్రభుత్వ ఆసుపత్రికి పోరి, పైసలు ఉన్న వాళ్ళు ఏడు కనబోతారు, అలా అపోలో పోతారా, ఇంకేడు అమెరికా పోతారా, మనకు సంబంధం లేదు. అమెరికా పోయి చేసుకుంటారు ఉంటారు, కానీ సర్కార్ దవాఖానలో మనకు ఎంతమంది డాక్టర్లు ఉండాలో అంతమంది డాక్టర్లు అంతకుముందు పట్టించుకోకపోరు. ఆ పాటకు ఎక్కడ ఉండదో కూడా కనబడకపో. ఇప్పుడు మీరు ఒకసారి ఫోన్లో చూసుకుంటే ఒకరి పాత బస్ స్టాండ్లో ఆ రోడ్డంతా సాఫ్ చేయించిన బస్సులు కూడా ఇటు ఆగకుండా ఒక పక్కకు చేసాం, డబ్బాలో 10-12 ఉంటే అడ్డం తీసేసాం, మూడు దిక్కుల పాటకు ఓపెన్ చేసాం, లోపల 35 మంది డాక్టర్లు కూర్చోబెట్టాం, 35 మంది డాక్టర్లు. మళ్ళా ఇంకా కొంతమంది డాక్టర్లు లేరంటే కరీంనగర్ ప్రతిభ దవాఖానకి వెళ్ళి, ప్రతిభ దవాఖానకి వెళ్ళి యువ డాక్టర్లు అంటే ఫిలాల్ మంచిగా చదువుకున్న వాళ్ళు 11 మంది రోజు వస్తున్నారు, వాళ్ళు కూడా మన స్కానింగ్ ఎక్స్రే అవన్నీ పొద్దుగా వచ్చి పరిగణ దాకా వెళ్ళి ఈయనే మనం పెట్టే భోజనం తీసుకుపోతున్నారు. అంటే ఇవన్నీ వసతులు ఉన్నాయి, అక్కడ మందులు ఉన్నాయి. కొత్తగా ఇంకొక అంబులెన్స్ కూడా వచ్చింది ఆ దవాఖాన తీసుకొచ్చిన బాధలు మంచిలేదు. అట్లనే ఎక్కడికి వెళ్తే అక్కడ ఖచ్చితంగా అర్థం ఉంచారు, పాత అంబులెన్స్లు ఉంటే కేటీఆర్ గారు పిలిపించారు మన యువ నాయకుడు, అక్కడ పుట్టిందిరా మనం కానీ అదోటిదో పడకరాకపోయా, ఎట్లా మీరు అందరు కలిసి జమ చేసి కొత్త అంబులెన్స్ వెళ్తామంటే నేను ఒకటి ఇచ్చుడే కాకుండా కొంతమంది దాదాలతోటి అంతకుముందు ఒకటి రాయకలు కట్టించినా అవి ఇంకొకటి కూడా తెప్పించి పెట్టినా. దీని కొద్ది బడ్జెట్ అంటే ఒక అంబులెన్స్ నడపాలని మీరు అనుకుంటారు కావచ్చు, ఏ వస్తుందని కుప్పుతుందని దాని గురించి తెలదనుకుంటున్నా అంటే ఇద్దరు డ్రైవర్లు కావాలి, ఇద్దరు టెక్నీషియన్లు కావాలి, దానికి డీజిల్ ఖర్చు నెలకు 150,000 అవుతుంది.